हाई फ्रेंड्स ना पेर शेखर मीरु चूस्तुन्नारु राजशेखर टेक यूट्यूब चैनल फ्रेंड्स ई वीडियोलो नेनु मीकु सो 1000 रूपायल लोपु सो मनकी जेब्रोनिक्स नुंचि ओक ब्लूटूथ स्पीकर अयिते वस्तुंदि सो 2.1 चैनल ब्लूटूथ स्पीकर अन्नमाट सो इदि वच्चेसि मनकी जेब्रोनिक्स ब्रांड नुंचि अयिते वस्तुंदि सो दीनि मोडल नंबर वच्चेसि मनकी BT3440RUCF सो ई ब्लूटूथ स्पीकर 2.1 चैनल अन्नमाट अंटे मनकी ओक सब वूफर अयिते उंटुंदि अंटे टू मिनी स्पीकर्स अयिते उंटायि అండ్ ఇది మనకి ఈ ఫ్లిప్కార్ట్ సేల్లో మనకి 1000 రూపీస్ కి అయితే అవైలబుల్ గా ఉంది సో ఈ రోజు మనం దీని స్పెసిఫికేషన్స్ అండ్ దెన్ దీని ఫుల్ ఆడియో క్వాలిటీ అండ్ ఫుల్ రివ్యూ అయితే సో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ది వీడియో చూస్తే మనకి హృతిక్ రోషన్ అయితే కనిపిస్తున్నారు సో జెబ్రోనిక్స్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ అన్నమాట అండ్ ఇక్కడ చూస్తే మనకి సబ్ ఊఫర్ అండ్ టూ మినీ స్పీకర్స్ అయితే కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ చూస్తే రిమోట్ లోపల ప్రోడక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ ఇమేజ్ అయితే ఉంది సో ఇక్కడ జెబ్రోనిక్స్ ఆల్వేజ్ అహెడ్ అండ్ బ్రాండింగ్ అయితే ఉంది సో ఇక్కడ మోడల్ నెంబర్ అండ్ 2.1 మల్టీమీడియా స్పీకర్ అని అయితే రాసింది సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు వైర్లెస్ బ్లూటూత్ సపోర్ట్ అయితే ఉందని చెప్తున్నారు సో యూఎస్బి సపోర్ట్ ఉంది అండ్ మెమరీ కార్డ్ ఎస్డి కార్డ్ సపోర్ట్ కూడా ఉంది అండ్ ఇందులో ఇన్బిల్ట్గా మీకు ఎఫ్ఎం కూడా అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు చూస్తే ఎఫ్ఎం అని రాసింది సో ఇక్కడ ఆక్స్ సపోర్ట్ కూడా ఉంది సో మీరు 3.5mm హెడ్ ఫోన్ జాగ్ నుంచి మీ మొబైల్కి దీనికి కనెక్ట్ చేసి డైరెక్ట్గా ఆడియోని అయితే వినొచ్చు అండ్ రిమోట్ కంట్రోల్ మీకు రిమోట్ కంట్రోల్ యాక్సెస్తో కూడా వస్తుంది అండ్ మీకు ఎల్ఈడి డిస్ప్లే అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు చూస్తే ఈ విధంగా మీకు ఎల్ఈడి డిస్ప్లే అయితే ఉంటుంది సో ఇక్కడ చూస్తే 12.7 సెంటీమీటర్స్ 5 inch సబ్ ఊఫర్ అయితే కనిపిస్తుంది సో ఇది మనకి 5 సబ్ ఊఫర్ ఏదైతే ఉందో మనకి 5 inch సబ్ ఊఫర్ అయితే వస్తుంది సో ఇక్కడ మీరు చూస్తే జెబ్రోనిక్స్ వెబ్సైట్ అయితే కింద మెన్షన్ అయితే చేసింది సో ఇంకా దీని స్పెసిఫికేషన్స్లోకి వెళ్తే సో డైమెన్షన్స్ అండ్ స్పెసిఫికేషన్స్లోకి వెళ్తే సో ఇక్కడ మీరు చూస్తే 2.1 ఛానల్ కనిపిస్తుంది ఇక్కడ ప్యాకేజ్ కంటెంట్స్ చూస్తే ఇక్కడ సబ్ ఊఫర్ 1 సబ్ ఊఫర్ ఒకటి అండ్ శాటిలైట్ అంటే చిన్న స్పీకర్స్ ఉన్నాయి కదా సో అవి రెండు అయితే ఉంటాయి సో రిమోట్ కంట్రోల్ వచ్చేసరికి మనకు ఒక రిమోట్ కంట్రోల్ అండ్ ఒక ఇన్పుట్ కేబుల్ అంటే ఒక పవర్ కేబుల్ అయితే వస్తుంది అండ్ ఒక యూజర్ మాన్యువల్ అయితే మనకి ఈ బాక్స్లో అయితే వస్తుంది అండ్ వీటి పవర్ సప్లైస్ గురించి చూసుకుంటే మనకి సబ్ ఊఫర్ ఏదైతే ఉందో అది మనకి 20 వాట్స్ అవుట్పుట్ అయితే వస్తుంది అండ్ శాటిలైట్ అంటే ఏవైతే చిన్న స్పీకర్స్ ఉన్నాయో మనకి చెరొకటి 10 వాట్ సో 10 వాట్ పవర్ అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట సో అంటే మనకి టోటల్గా మనకి 40 వాట్ అవుట్పుట్ అయితే మనకి ఈ జెబ్రోనిక్స్ బ్లూటూత్ స్పీకర్ అయితే వస్తుంది సో 1000 రూపాయల్లో సో మనకి 40 వాట్ అవుట్పుట్ అంటే సో మనకి ఏ బ్రాండ్లో అయితే దొరకదు సో మనకి ఇందులో అయితే దొరుకుతుంది అండ్ బ్లూటూత్ వెర్షన్ వచ్చేసరికి మనకి 4.2 అయితే ఇందులో మనకి సపోర్ట్ అయితే ఉంది సో ఇప్పుడు దీన్ని చక్కగా అన్బాక్స్ అయితే చేసేద్దాం సో అన్బాక్స్ చేసి లోపల సబ్ ఓవర్ ఎలా ఉందో స్పీకర్ ఎలా ఉందో అనేది చెక్ అయితే చేద్దాం చూస్తే రిమోట్ కంట్రోల్ అయితే కనిపిస్తుంది మీకు రిమోట్ కంట్రోల్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంది సో ఫుల్గా మనకి ప్లాస్టిక్ బాడీతో అయితే వస్తుంది సో ఇక్కడ మీరు చూస్తే సో జెబ్రోనిక్స్ బ్రాండింగ్ అయితే ఉంది అండ్ ఇక్కడ మీరు చూస్తే స్టాండ్ బై మోడ్ ఉంది ఇన్పుట్ ఉంది మ్యూట్ ఉంది సో ప్రీవియస్ మనం ప్రీవియస్ సాంగ్కి నెక్స్ట్ సాంగ్కి వెళ్ళొచ్చు ఇక్కడ బటన్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ ప్లే పాస్ బటన్ అయితే కనిపిస్తుంది అండ్ ఇక్కడ మీరు చూస్తే సో వాల్యూమ్ కంట్రోల్ చేయడానికి నెంబర్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కూడా మీరు డైరెక్ట్గా అయితే చేసుకోవచ్చు మనకి ఈ విధంగా మనకి రిమోట్ కంట్రోల్ అయితే ఉంది అండ్ మనకి ఒక కేబుల్ అయితే ఇస్తున్నారు అన్నమాట సో ఇది మనకి డైరెక్ట్గా మన మొబైల్ నుంచి సో దీనికి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు సో ఆక్స్ కనెక్షన్ అనుకోవచ్చు అన్నమాట ఇది అండ్ ఇక్కడ మీరు చూస్తే సో యూజర్ మాన్యువల్ అయితే ఇస్తున్నారు సో ఇక్కడ మీరు చూడొచ్చు సో యూజర్ మాన్యువల్ సో రిమోట్ ఎలా యూజ్ చేయాలి సో సబ్ ఊఫర్ని ఎలా యూజ్ చేయాలి అనేది మనకి కంప్లీట్గా డీటెయిల్స్లో మెన్షన్ అయితే చేసిచ్చారు సో దీన్ని మీరు చదువుకోవచ్చు సో కావాలనుకుంటే ఇప్పుడు మనం స్పీకర్ని అయితే చూద్దాం సో ఇదే మనకి జెబ్రోనిక్స్ స్పీకర్ సో 2.1 మల్టీమీడియా స్పీకర్ సో ఇది చూసుకుంటే దీన్ని మనం సబ్ ఊఫర్ అయితే అంటాము సో అండ్ ఈ పక్కన మనకి 2 మినీ స్పీకర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి సో ఇది మనకి 10 వాట్ అవుట్పుట్ ఇస్తుంది సో ఇది మనకి 10 వాట్ అవుట్పుట్ ఇస్తుంది సో ఈ సబ్ ఊఫర్ వచ్చేసరికి మనకి 20 వాట్ అవుట్పుట్ అయితే ఇస్తుంది సో ఇప్పుడు మనం సో దీని ఫిజికల్ ఓవర్వ్యూ అయితే చూద్దాము సో ఇక్కడ మీరు చూస్తే జెబ్రోనిక్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇది వాల్యూమ్ నాబ్ అన్నమాట సో మీరు ఎక్కడి నుంచే మీరు వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు సో డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు
సో ఇక్కడ మీరు చూస్తే ఇన్పుట్ బటన్ అయితే కనిపిస్తుంది అండ్ ఇక్కడ మీరు చూస్తే ప్లే అండ్ పాజ్ బటన్ అయితే కనిపిస్తుంది అండ్ ఇక్కడ ప్రీవియస్ అండ్ నెక్స్ట్ ఆప్షన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీకు ఎల్ఈడి ఇండికేషన్ అయితే కనిపిస్తుంది. సో మీరు సో ఏ మోడ్లో ఉన్నారు, బ్లూటూత్ మోడ్లో ఉన్నారా, ఆక్స్ కేబుల్ మోడ్లో ఉన్నారా, సో ఇదైతే తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ మీరు చూస్తే సబ్ మినీ స్పీకర్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడ చూస్తే మనకి వీటి మీద కూడా మనకి జీబ్రానిక్స్ బ్రాండింగ్ అయితే ఉంది. సో వీటి కనెక్షన్స్ చూసుకుంటే మనకి సో ఇక్కడ యెల్లో కేబుల్ అయితే ఇచ్చారు. సో దానికి కూడా సేమ్ కేబుల్ అయితే ఉంటుంది. సో మనం దీని బ్యాక్ సైడ్ అయితే ఆ పోర్ట్స్ అన్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మొత్తం నేను బ్యాక్ సైడ్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూస్తే పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు పవర్ ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ కేబుల్ ద్వారా మీరు సో మీరు ఈ సబ్వూఫర్కి అయితే కనెక్షన్ అవ్వాల్సి ఉంటుంది. సో వీటికి సపరేట్గా మీరు కనెక్షన్స్ అయితే ఏం అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ కేబుల్స్ని డైరెక్ట్గా సో ఈ పోర్ట్స్లో పెడితే మీకు కేబుల్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఇది ఎఫ్ఎం తాలూకు యాంటీనా అనమాట. సో మీరు ఎఫ్ఎంస్కి చూస్తే మీకు వైర్స్ అయితే ఉంటాయి. సో ఆ ఎఫ్ఎం తాలూకు యాంటీనా అనమాట. సో ఇది మనకి చూసుకుంటే సో ఇక్కడ యాంటీనా వైర్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ రైట్ లెఫ్ట్ అని మీకు రెడ్ అండ్ వైట్ కాంబినేషన్స్లో మీకు ఇన్పుట్స్ అయితే ఇన్పుట్ అయితే కనిపిస్తుంది. సో మీరు ఏం చేయాలంటే సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, సో వీటిని ఇందులో అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే సో ఈ లెఫ్ట్ అండ్ రైట్ స్పీకర్స్ని మనం అయితే కనెక్ట్ చేద్దాము. సో ఇక్కడ మనకి ఇన్పుట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ మీరు అయితే వీటిని అయితే కనెక్ట్ చేయొచ్చు, ఈ విధంగా మీరు కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను పవర్ ఆన్ చేసి సౌండ్ క్వాలిటీ ఎలాగుందో అయితే చూపిస్తాను. సో నేను మీకు బ్లూటూత్ ఆడియోని అయితే వినిపిస్తాను. సో ఇక్కడ మీరు చూడవచ్చు సో మనకి సబ్ ఓఫర్ అయితే ఆన్ అయితే ఉంది. సో ప్రెజెంట్ మనకి ఆక్స్ మోడ్లో అయితే ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని మోడ్ అయితే చేంజ్ చేద్దాము. సో ఇక్కడ మనకి ఆక్స్ మోడ్లో ఉంది. సో మనం ఫస్ట్ దీన్ని ఇన్పుట్ బ్లూటూత్ మోడ్లోకి అయితే చేంజ్ చేద్దాము. సో ఇక్కడ మనకి చూడొచ్చు బీటీ అని బ్లింక్ అయితే అవుతుంది. సో అంటే మనకి బ్లూటూత్ మోడ్లోకి వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనం చూస్తే మన మొబైల్ ఫోన్లో బ్లూటూత్ మోడ్ అయితే ఆన్ చేద్దాము. సో ఇక్కడ మీరు చూస్తే బ్లూటూత్ అయితే నేను ఆన్ చేశాను. సో ఇక్కడ మీరు చూస్తే జెబ్ BT34W అని మీకు బ్లూటూత్ డివైస్ అయితే కనిపిస్తుంది. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయగానే మీకు పేరింగ్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీకు అలో యాక్సిస్ అని కనబడుతుంది కదా. సో అలో యాక్సిస్ క్లిక్ చేసి ఇక్కడ మీకు పేర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో పేర్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు పేర్ అయితే అయిపోతుంది. సో వన్స్ పేర్ అయిపోయిన తర్వాత సో మనం దీని ఆడియో క్వాలిటీని అయితే టెస్ట్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే కనెక్టెడ్ అని అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఆడియో టెస్ట్ అయితే చేద్దాము. సో ఇక్కడ మీరు చూస్తే నేను యూట్యూబ్లో నాన్ కాపీరైట్ మ్యూజిక్ అయితే ప్లే చేస్తాను. సో ఇక్కడ మనం సాంగ్స్ అయితే ప్లే చేద్దాము.
అక్కడ మీకు ఇది ఇప్పుడు ప్రెజెంట్ మీకు బ్లూటూత్ మోడ్లో అయితే మీకు కనెక్షన్ అయితే చూపించాను. సో ఒకవేళ మీరు డైరెక్ట్గా ఆక్స్ కేబుల్ కనెక్షన్ ఇవ్వాలనుకుంటే, సో ఇక్కడ మీకు 3.5 mm హెడ్ ఫోన్ జాక్ అయితే కనిపిస్తుంది కదా, సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్గా ఫోన్లో అయితే ఇన్సర్ట్ చేసుకుంటారు. సో ఇన్సర్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఈ రెండు కేబుల్స్ కనిపిస్తున్నాయి కదా, సో బ్యాక్ సైడ్ మీకు ఇంకా రెండు కేబుల్స్ అయితే ఎంటీగా ఉంటాయి. సో ఆ రెండు కేబుల్స్ నుండి మీరు కనెక్ట్ చేసుకొని సింపుల్గా డైరెక్ట్గా మీరు ఈ లింక్ ద్వారా మీరు ఆక్స్ కేబుల్ కనెక్షన్స్తో ద్వారా సాంగ్స్ అయితే వినొచ్చు. సో నేను మీకు చూపించట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే వీడియో లెంత్ అనేది చాలా పెరిగిపోయింది, సో మీకు డైరెక్ట్గా అయితే చూపించట్లేదు. సో ఫ్రెండ్స్ మీరు ఆడియో క్వాలిటీ అయితే విన్నారు కదా, సో ఇప్పుడు నేను నా ఎక్స్పీరియన్స్ గురించి అయితే చెప్తాను. సో ఫస్ట్ దీని బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం, సో ప్రోస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి మనకి ఇది మనకి హార్డ్ ప్లాస్టిక్తో అయితే తయారు చేశారు. సో మొత్తం మనకి హార్డ్ ప్లాస్టిక్తోనే తయారు చేశారు, బట్ మీకు వుడ్ ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. సో మీరు దీని మీద క్లిక్ చేస్తుంటే మీకు వుడ్ ఫీలింగ్ అయితే ఉంది. సో బిల్డ్ క్వాలిటీ అయితే మీకు 1000 rupees. సో ప్రెజెంట్ నేను సేల్స్లో అయితే కొన్నాను, సో నేను కొన్న ప్రైజింగ్ అయితే చెప్తాను. సో నేను కొన్న ప్రైజింగ్ అయితే ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. సో మనకి 40W స్పీకర్ అవుట్పుట్ కూడా ఎక్సలెంట్ అయితే ఉంది. సో మాటల్లో చెప్పలేనంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో మెయిన్ బేస్ అయితే అదిరిపోయింది అనమాట. సో ఇందులో మనకి బేస్ అయితే పక్కాగా క్లియర్గా, సో మంచి జుంచుకు జుంచుకు మంచి బీట్ అయితే వస్తుంది. సో ఆ ఎఫెక్ట్ అయితే ఉంది మనకి ఇందులో అయితే వచ్చేసరికి. మనకి కనెక్షన్ అవుట్పుట్ అంతా చాలా అయితే బాగుంది. సో ప్లే అండ్ పాజ్ ప్రీవియస్ సాంగ్ అండ్ నెక్స్ట్ సాంగ్, సో అన్ని కూడా బాగా అయితే వర్క్ అవుతున్నాయి. సో అండ్ మీకు యూఎస్బి కార్డ్ సపోర్ట్ అండ్ ఎస్డి కార్డ్ సపోర్ట్ అయితే మీకు ఈ పక్కన అయితే ఉన్నాయన్నమాట. సో ఈ లెఫ్ట్ సైడ్ మీకు, సో మీరు చూడొచ్చు, సో మీకు కనిపిస్తుందో లేదో ఇక్కడ ఇటు పక్క అయితే ఉన్నాయి. సో మీరు ఎస్డి మైక్రో ఎస్డి కార్డు పెట్టడానికి అయితే లేదు. సో ఎస్డి కార్డు కనెక్టర్ ని యూజ్ చేసి మీరు అందులో మెమరీ కార్డు పెట్టి, సో దాన్ని అయితే మీరు ఇందులో పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో అదొకటి మీరు అయితే చూసుకోవాలి. సో అండ్ ఇక్కడ సో సౌండ్ క్వాలిటీలో అయితే మీకు బేస్ అయితే అదిరిపోయింది అని చెప్పుకోవచ్చు. సో ఇంకా ఆ ప్రైస్కి, సో 1000 rupees నేను 40W సో అవుట్పుట్ అయితే అదిరిపోయింది. సో బిల్డ్ క్వాలిటీ సో ఎక్సలెంట్గా అయితే ఉంది. సో 1000 rupees. సో మనకి అన్ని కేబుల్స్ అన్నీ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఇవి మనకి నాకు ఇందులో నచ్చిన ప్రోస్ అయితే. సో ఇక కార్డ్స్ గురించి వచ్చేస్తే మనకి రిమోట్ అయితే ఇచ్చారు, బట్ రిమోట్లో మనకి బ్యాటరీస్ అయితే లేవు. సో మనకి ఇక్కడ చూస్తే మీకు రిమోట్లో ఈ బ్యాటరీస్ అయితే మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. సో మీకు 2 AAA batteries అయితే పడతాయి ఇందులో. సో మీరు డైరెక్ట్గా మీరు బయట ఒక 20 rupees 15 rupees పెడితే మీకు 3AA batteries అయితే వచ్చేస్తాయి. సో అవి కూడా ప్రొవైడ్ చేసేయాల్సింది. సో వీళ్ళైతే సో అవి మిస్ అయితే చేస్తారు. అండ్ రిమోట్ కంట్రోల్ కూడా మీకు చాలా బాగా అయితే వర్క్ అవుతుంది అనమాట. సో ఇది కంప్లీట్గా మనకి జీబ్రానిక్స్ సో 3440 RUFC మల్టీ స్పీకర్ 2.1 ఛానల్ అన్బాక్సింగ్ వీడియో అండ్ ఫుల్ రివ్యూ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని రివ్యూస్, సో అన్బాక్సింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. సో ఈ ప్రోడక్ట్ లింక్ మీరు కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో బై లింక్ అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు అయితే కొనుక్కోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై బై. సో దీన్ని అయితే నేను ప్రెజెంట్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో అయితే సో 1000 rupees అయితే కొన్నాను, బట్ ఫస్ట్ 2 days అయితే కొన్నాను అనమాట. ఫస్ట్ నుంచి సేల్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే అయితే నేను దీన్ని అయితే ఆర్డర్ పెట్టాను. సో ఇప్పుడు ప్రెజెంట్ సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 1800 ఎంత అయితే ఉంది. సో ప్రైస్ అనేది ఇష్టం వచ్చినట్టు మారుతూ ఉంటుంది. సో వాళ్ళ డిమాండ్ అండ్ సప్లైని బట్టి సో ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేయాలనుకుంటే సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు కొనాలనుకుంటే సో డైరెక్ట్గా దీన్ని అయితే కొనుక్కోవచ్చు. సో ఫ్లిప్కార్ట్ లింక్ అయితే నేను ఇస్తాను. సో అమెజాన్ లో ఉంటే అమెజాన్ లింక్ కూడా ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు కొనాలనుకుంటే సో కొనొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.